హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్లో వచ్చేసి భూరిశ్రవ జయద్రథ్ అవుర్ ఆచార్య ద్రోణుక అంత్ వీళ్ళందరూ చనిపోవడం జరిగింది మహాభారతంలో వచ్చేసి ఉధర్ అర్జున్ సింధురాజ్ జయద్రథ్ కేత్ యుద్ధకర్ రహత ఒక పక్క వచ్చేసి అర్జునుడు వచ్చేసి సింధురాజు అయినటువంటి జయద్రథుడితో జయద్రథుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆరుకాధక అనేకే మౌఖిక తలాష్మేత తన ఎలాగైనా సరే వధం చేయాలనేసి వెతుకుతూ ఉన్నాడు అనమాట ఇతనేమే భూరిశ్రవానే సత్య సాత్యకీకు ఊపర్ ఉఠాయా ఆ తర్వాత వచ్చేసి శ్రవ వచ్చేసి సత్యకి అనేటువంటి అతను వచ్చేసి పైకి లేపడం జరిగింది ఆరు జమీన్ పై జోర్సే దే పటక మరలా వచ్చేసి కింద పడిపోవడం జరిగింది కౌరవసేన జోరంసే కోలాహల్కార ఊటి మారా మారాగయా వాళ్ళు వచ్చేసి అరవడం మొదలుపెట్టారు పెట్టారు వచ్చేసి చనిపోవడం జరిగింది అనేసి అర్జున్ నే మైదానమే మృతసే పడే సాత్విక్ సాత్వ్యకి కో భూరిశ్రవ హై దేఖకర్ అర్జున్ భారీ అసమంజస్మే పడగయా అంటే చనిపోయాడేమో అనేసి ఒకటే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనమాట అర్జునుడు ఊసే కూర్చునహి సుజాకి క్యా జాయే ఏం చేయాలో అర్థం కాలేదు శ్రీకృష్ణ సే బోలా విధంగా అంటున్నాడు కృష్ణ ముజుసే నాతో వచ్చేసి యుద్ధం చేయడానికి రెడీగా లేడు దూసరే కైసే చలాము అతనితో ఇంకొక అతనితో యుద్ధం చేసేటువంటి వ్యక్తితో నేను ఎలాగా బాణాన్ని వేయగలుగుతాను అని చెప్పేసి అడగడం జరిగింది అర్జున్ ఇస్ ప్రకారం శ్రీకృష్ణ సే బాతే కర్రహికి ఇతనేమి జయ ద్వారా చూడగయే బాణుకే సమూహ ఆకాశమే ఛాగయే అంటే జయ ఈ విధంగా చెప్తూ ఉన్నటువంటి సమయంలో జయద్రథుడు ద్వారా వచ్చినటువంటి బాణాలు వచ్చేసి ఆకాశం పైన ఆకాశం పైగా వస్తూ ఉన్నాయన్నమాట సమూహము ఈశ్వర్ అర్జున్ బాతే కరితే కర్తే ఈ జయద్రథర్ బాణంక బోచార్ జారిరకి ఇంకా చేసేది లేక మొత్తము ఆ బాణాలను వచ్చేసి వర్షాన్ని కురిపించడం జరిగిందనమాట जो ही अर्जुन ने सात्यकी सा, की ओर मुड़कर देखा तो पाया कि सात्यकी जमीन पर पड़ा हुआ था और बुरी शवा उसके शरीर को एक पांव से दबाकर और दाहिने सहाथ में तलवार लेकर उस पर वार करने को उद्यात ही था इकड़े और काली तो वे पटकोनी शरीरा पटकोनी और

విరిగి అంటే ఇంకా బాణం వేసిన వెంటనే చెయ్యి తెగి బయటపడింది చేత్తో ఉన్నటువంటి కతితో పాటు దూరంగా పడింది అప్పుడు ఆ హాత్ కట్ జానే పార్ జప భూరిశ్రవాణ్ణ శ్రీకృష్ణుకి నిందాకి శ్రీకృష్ణుడిని వచ్చేసి నిందించడం మొదలుపెట్టాడు తో అర్జున్ బోలా ఈ విధంగా అర్జునుడు వచ్చేసి ఈ విధంగా చెప్తూ ఉన్నారు వృద్ధ భూరిశ్రవ వృద్ధుడైనటువంటి బూరిశ్రవ తుమ్నే మేరే ప్రియ మిత్ర సాత్వీ కాశిష్ హాయ్ నువ్వు వచ్చేసిన ఆ యొక్క స్నేహితుడైన సాత్వీని వచ్చేసి వదం చేయడం కోసము ఆ ప్రయత్నం చేస్తున్నావు ఆబీ సమాయకి గాయల్ అతను వచ్చేసి గాయంతో ఉన్నాడు ఆరు అచేత సాహోకర్ అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండేటప్పుడు బాణం అనేటువంటిది వేయకూడదు జమీన్ ప నిశస్త్ర పడాహ్వాత పడాహవాత వచ్చేసి చేతిలో ఎటువంటి శాస్త్రము శస్త్రము అనేటువంటిది శస్త్రము అంటే ఎటువంటి బాణాలు చేతిలో ఆయుధము లేకుండా నిశస్త్ర అంటే ఆయుధం అనమాట ఎటువంటి ఆయుధము లేకుండా ఉన్నాడు ఊస అవస్థామే అటువంటి సమయంలో వచ్చేసి తుమ్నే ఊసే తల్వార్సే మార్నా చాహా అని వచ్చేసి కత్తితో అతన్ని వచ్చేసి చంపడం మొదలు చంపేశావు జిస్కే హత్యార్ టూట్ చుకేతే కవచ నష్ట ఆ యొక్క హత్యలో వచ్చేసి కవచం అనేటువంటిది నష్టమైంది

అలా చేయడం వచ్చేసి ఎటువంటి ధర్మానికి ఉచితమైనటువంటిది ఇది కరెక్టా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అర్జున్కే ఇస్ ప్రకారం మో మోహతోడు జవాబుదేనే పార్ భూరిశ్రవ యుద్ధకే మైదాన్ మే కో ఫైలాకర్ అవు ఆసన్ జమాకర్ బయట గయా ఇంకా కూర్చునేశాడనమాట అవన్నీ శస్త్రాలనేటి బయటపడేసి ఊశ్ణ మహి ఆమరణ్ అన అనశన్ షురూకర్దియా ఆ య సబ్ దేఖకర్ అర్జున్ బోలా వీరో తుమ్ సబ్ మేరీ ప్రతిజ్ఞ జాన్నే ఓ మీకు అందరికీ తెలుసు వీరులారాం నా యొక్క ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే మేరే బాణంకి పౌంచు తక్ అపే అనే కిసిబి మిత్ర యా సాతికా శత్రు కేతో వదనా హోనే దేనే క్రణా హై నేను వచ్చేసి మిత్ర లేదా కూడా ఉన్నటువంటి శత్రువుని కూడా వచ్చేసి నేను చేతులని వధం చేయడం జరిగింది ఇసు సాత్తికి రక్షకరణ మేరా ధర్మత నా యొక్క ఫ్రెండ్ను చేసి స్నేహితుడిను చేసి రక్షించడం అనేటువంటిది నా కర్తవ్యము అర్జున్కి ఏ బాతే సున్కర్ బురుషవా నే బి శాంతి సే శర్ నవాయా జమీన్ పర్ టేక్ అనేసి జమీ భూమిపైకి రావడం జరిగింది ఈయన బాతం కెము కొయి దో గడికా సమయ గయా తా అంటే సమయము సాయంత్రం వేళ అయిన వెంటనే ఆ యొక్క యుద్ధాన్ని వచ్చేసి ఆపివేయడం జరగాలన్నమాట సమయం అయిపోయింది సబ్ లోగోకి మన కర్తే సాత్యకి భూరీశ్రవర్ దే అలయా తర్వాత భూరశ్రవని యొక్క తలనొచ్చేసి నరకడం జరిగింది సాత్యకి కార్యకో సబ్ నే నికు నికృష్టి కాకర్ దిక్క దిక్కారా ఆ విధంగా అరుస్తూ ఉన్నారన్మాట లడాయి కె మైదాన్ మే జిస్ డంగ్ సే ఈ విధంగా అరుస్తూ ఉన్నారు మైదానం వధ ూరిశ్రవాక యొక్క వధం అనేటువంటి జరగడం జరిగింది ఉసే కిసి నే బి ఉచిత మానా ఎవరు వచ్చేసి అది తీసుకోలేకపోతున్నారు కౌరవ సేన కోర్ బితర్ కర్త ఓ అర్జున్ జయద్రథ్ కే పాస్ ఆకే హీ గయా తర్వాత వచ్చేసి అర్జునుడు వచ్చేసి జయద్రథుడి దగ్గరికి రావడం జరిగింది పరంతు జయద్రథ్ బి కొ సాధారణ వీర్ నహిత అటు అతను వచ్చేసి సాధారణమైన వీరుడు కాదు మంచి नैपुण्यम कल योधुड़ वह सुख्या मं योधुट डेगा मं युद्ध तन तो जरगे उसे हरा अर्जुन के लिए भी सुगम चलाजी का तो युद्ध बड़ी देर तक योद्ध होता चाल सब युद्ध जी तन तो धोनों पक्षों के वीर सूर्य की ओर बार बार देखने लगे। అక్కడ ఉన్నటువంటి వీరులు వచ్చేసి సూర్యుని వచ్చేసి ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ధీరే ధీరే పశ్చిమే లాలిమ చానే లగి ఒక పక్క వచ్చేసి పశ్చిమ వైపు వచ్చేసి చంద్రుడు రావడం జరిగింది అవురు సూర్యాస్తకే సమయభీ నజదీకి ఆనేలగా పరం జయద్రథౌరు అర్జున్కు ఆ యుద్ధ సమాప్తి అనేక కొయి లక్ష్యం నజర్ నయ్యి ఆతితే కానీ వీళ్ళిద్దరూ ఇంకా ఆ యుద్ధంలోనే ఉన్నారు అంటే ఆ యొక్క సూర్యుడు అస్తమయమైనప్పటికీ వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారనమాటేకర్ దుర్యోధన్ కే ఆనందకి లహర్ పుట్టిన బా చాలా సంతోషిస్తున్నాడు దుర్యోధనుడు సోచాకి అబ్ జరాసి జరాసి జరాసీ ఇంకొంచెం లేట్ అయ్యేటట్టుంది జయద్రథ్ కో మచి మచియా అర్జున్ కి ప్రతిజ్ఞ విఫల జయద్రథ్ నే బి పశ్చిమ కి ఓర్ దేక్ మన్ మే కాలో ప్రాణ్ బచే నీవు నాయ ప్రాణాలు కాపాడుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సి బీచ్ శ్రీకృష్ణునే సే కహ అర్జున్తో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అర్జున్ జయద్రథ సూర్యకి తరఫు దేక్నేమే లగా హాయ్ తను వచ్చేసి సూర్యుడిని చూస్తూ ఉన్నాడు ఆరు మన్మే రహా హాయ్కి సూర్య డూబ్ గయా ఒకవేళ వచ్చేసి తన మనసులో ఏముందంటే సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో అప్పుడు పరంతో అవితో సూర్యు డూబానహి హాయ్ ఇప్పుడు వచ్చేసి కానీ సూర్యుడు వచ్చేసి ఇంకా సూర్యాస్తమం జరగలేదనమాట అప్పు నీ ప్రతిజ్ఞ పూరికనే కా తుమారే లి అవసర ఇది నేను నీ యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చేదాని కోసంగా ఇది ఒక ముఖ్యమైనటువంటి పనిని చేయబోతున్నానని చెప్పేసి శ్రీకృష్ణకే ఏ వచన అర్జున్ కే కాన్ కాన్మె పడేహితి కే అర్జున్ కే గాండి ఏక తేజ్ బాన్ చుటా ఒక వేగమైనటువంటి ఒక బాణాన్ని వేసి జయ్రథకే సేరుకు ఉడాలి లే జయత యొక్క శిరస్సుని ఖండించడం జరిగింది శ్రీకృష్ణుని సమయ పరిహి చేతావని అర్జున్ కో దేదీకి జయద్రదకే శిరకు జమీన్ పర్ నీ గిర్నే దేనా కింద పడనివ్వకుండా ఆ యొక్క జయద్రథని యొక్క తలనొచ్చేసి అర్జున్ ని ఐసాహీ కియా నువ్వు గాని కిందగాని వేస్తే మరలా తన యొక్క తల మరలా తనకే వచ్చేస్తుంది కాబట్టి జయద్రథే పిత రాజా వృద్ధక్షత్రు వృద్ధత్రుడు అనేటువంటి రాజున్నాడు ఆ యొక్క ఆశ్రమమే బయటే సంధ్యావంద సంధ్యావందన కరైతే వాళ్ళ వాళ్ళ నాన్న వచ్చేసి ఆ సంధ్యావందనం చేస్తున్నారు ఇస్తనే ఇతనేమి జయద్రథ్ కాసేర్ ఆ యొక్క తల వచ్చేసి తన యొక్క తండ్రి యొక్క ఒడిలో వేయమని చెప్పడం జరిగిందనమాట శ్రీకృష్ణ కాసేర్ ఆ ధ్యా ధ్యానమగ్న రాజాకి గోధుమే జాగిరా ధ్యానమగ్ను ఉన్నటువంటి తన యొక్క తండ్రి యొక్క

కుమారుని యొక్క తల వచ్చేసి తన ఒడిలో పడిన వెంటనే తన యొక్క శరీరంలో ఉన్న తల కూడా ముక్కలైపోయింది అన్నమాట వంద ముక్కలైపోయింది సో ఈ విధంగా ఏదైనా వరము వరము ఏదైనా ఉండుండొచ్చు తన యొక్క తన కుమారుడి యొక్క మరణం వచ్చేసి తన ఒడిలోనే జరగాలి అని ఏమైనా కోరుకొని ఉండుండొచ్చు ఆ సమయంలోనే నా యొక్క ప్రాణం కూడా పోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఏదైనా వరము కోరుకొని ఉండుండొచ్చు అందువల్ల ఇలాగే జరిగింది యుధిష్ఠర్ని జాన్ జబ్బ యుధిష్ఠర్ జాన్లియాకి హై తను అర్థమైంది యుధిష్ఠర్నికి అర్థమైంది అర్జునుడు వచ్చేసి వధం చేయడం జరిగింది తో ఉన్ సబ్కే ఆనందకి సీమా నా రహి చాలా సంతోషం పడడం జరిగింది ఇసుక బాద్ యుధిష్ఠర్ దూనే ఉత్సాహకే సాత్ డబల్ ఉత్సాహంతో వచ్చేసి సారి పాండవ సేన కో లేక ఆచార్య ద్రోణి పర్ టూట్ పడే ఆ తర్వాత వచ్చేసి ద్రోణాచారుల పైకి వెళ్ళడం జరిగింది చౌదవమే దింకా యుద్ధం కేవలం సూర్యాస్త నహి హువా పద్నాలుగు రోజుల యొక్క యుద్ధం వచ్చేసి కేవలము సూర్యాస్తము వలన పూర్తి అవ్వలేదనమాట బల్కి రాబీ హోతా హై పద్నాలుగు రోజులు వచ్చేసి యుద్ధం వచ్చేసి రాత్రులు కూడా జరుగుతూ ఉందనమాట అంటే నిరంతరము ఎక్కడ ఆగకుండా యొక్క యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉందనమాట ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి మొదలుపెట్టి సాయంత్రం అయ్యేసరికి ఆపివేయాలన్నమాట నార్మల్గా వచ్చేసి ఆ యొక్క యుద్ధానికి ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఉంటారు కానీ ఇక్కడ వచ్చేసి పద్నాలుగు రోజులు వచ్చేసి రాత్రి మగలు యుద్ధం అనేటువంటి జరగడం జరిగింది ఘటోత్సవ్ ఘటోత్కచ్ ఘటోత్గజుడు వచ్చేసి భీమసేనుక హిడింబి సే ఉత్పన్న పుత్రత హిడింబికి పుట్టినటువంటి బిడ్డ ఘటోత్గజుడు కర్న మరియు గటోద్గజమి ఆ రాత్రి బడా భయంకర యుద్ధం hua కర్ణునికి గటోద్గజనికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది గటోద్గజనే కర్ణుకో bhi ఇతని పీడ પહોંચాయితీకి వహపనే ఆపేమే న రహ అవరేంద్రకి దివి శక్తి కా جسے उसने अर्जुन का वध करने का उद्देश्य से यत्नपूर्वक सुरक्षित रखा होता तनोచేసి ఏంటంటే ఇంద్రుడు తన యొక్క కవచ కవచకుండలాలని దానం చేసినప్పుడు ఇంద్రుడు వచ్చేసి తనకొచ్చేసి కర్ణునికి ఒక వరం ఇవ్వడం జరుగుతుంది ఒక బాణాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ యొక్క బాణాన్ని వచ్చేసి అర్జుని పైన ప్రయోగించాలని చెప్పేసి ఎత్తి పెట్టుకొని ఉంటాడు కర్ణుడు కానీ అటువంటి సమయంలో వచ్చేసి ఘటోద్గజుడు చాలా హింస పెడుతూ ఉన్నాడు ఈ ఘటోద్గజుని భీముని యొక్క కుమారుడు ఘటోద్గజనికి ఇడింబికి పుట్టినటువంటి బిడ్డ ఎలాగైనా సరే తను వచ్చేసి యాతమార్చాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే బాణాన్ని తను ఇచ్చినటువంటి బాణాన్ని ఎక్కుపెట్టడం జరిగింది ఘటోద్గజ కా ప్రయోగకర్దియా ఘటోద్గజ్ని పైన ప్రయోగం చేసేసాడనమాట కర్ణుడు ఇసుకనే ఇసి అర్జున్ క సంకటతో టల్ గయా పరంతు భీమసేనుక ప్రియ వీర పుత్ర ఘటోద్గజ మారాగయా చనిపోవడం జరిగింది పాండవం దుఃఖకో ఆ సీమానారహి పాండవుల యొక్క దుఃఖానికి లేకుండా పోయింది ఇతనే యుద్ధ బంధన హీహువ అయినప్పటికీ యుద్ధం అనేటువంటి పూర్తవలేదు ద్రోణాచార్యకే ధనుష్ సే బాణోంకి తీవ్రత బహుచార్ సే పాండవ సేనా అసంఖ్య వీర్ కట్ కట్కర్ గిర్తే జాతితే ఇక్కడ ద్రోణాచార్యుల వారు ఎంత గొప్ప వీరుడంటే ఎందుకంటే పరశురాముని యొక్క శిష్యులు అనమాట పరశురాముని యొక్క శిష్యులు వచ్చేసి ద్రోణాచార్యుడు భీష్ముల వారు వీళ్ళిద్దరినీ జయించడం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి పని కాదు అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ద్రోణాచార్యుల వారు పాండవుల యొక్క సైన్యాన్ని మొత్తం హతమార్చడం జరిగింది హతమార్చిన వెంటనే దేకర్ శ్రీకృష్ణ అర్జున్ సే పోలే ఇదంతా చూసేసరికి శ్రీకృష్ణుల వారు అర్జున్తో ఈ విధంగా అన్నారు అర్జున్ కుచ కుచక్ర రచకారికి ఈ యొక్క యుద్ధములో వచ్చేసి కొంత అన్యాయము చేసి ఇంకో పరాస్త కర్ణాహా తన్ని యుద్ధంలో మరణింపచేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ జగ పరాసనా హుయేతో ఒకవేళ నువ్వు కానీ అతను వచ్చేసి అన్యాయంగా యుద్ధంలో ఓడించలేకపోతే అమరా సర్వనాశకరేంగి అతను వచ్చేసి ద్రోణాచారుల వారు మనల్ని సర్వనాశనం చేస్తారు ఎందుకంటే ద్రోణాచారుల వారు కౌరవులకి పాండవులకి గురువు కాబట్టి గురువు అనేటువంటి వాడు మంచి తెలివితేటలతోనే ఉంటారనమాట అందువల్ల వచ్చేసి మనల్ని సర్వనాశనం చేస్తాడు కాబట్టి ఇస్యే కిసి కు ఆచార్యకి పాస్ జాకర్ ఎవరు వచ్చేసి ఆచార్యుల దగ్గరికి వెళ్లకుండా కబర్ పౌన్ అశ్వత్థామ మారాగయ ఎందుకంటే ఇది ఎవరి చేత చెప్పించాలి అంటే అశ్వత్థామ చనిపోవడం జరిగింది అని ఎవరి చేత చెప్పించాలంటే ధర్మరాజు చేత చెప్పించాలి ఇదిష్ట కాఫీ సోచ్ విచార బాద్ కాహాకి ఆ పాపమై అపనేహి ఊపర్లేతాహు ఏంటి ఈ యొక్క పాపం ఎందుకంటే ద్రోణాచారుల వారికి తన యొక్క కుమారుడు చాలా ఇష్టం అనమాట కుమారుడు అశ్వత్థామ అంటే చాలా ఇష్టం అనమాట అత్యంత ప్రీతిమైన ప్రీతికరమైనటువంటి బిడ్డ అదేవిధంగా కౌరవులు దుర్యోధనుడు అంటే ధృతరాష్ట్రానికి చాలా ప్రీతికరమైనటువంటి బిడ్డ సో ఈ విధంగా ప్రీతికరమైనటువంటి బిడ్డ చనిపోయాడని చెప్పేసి పా అబద్ధం చెప్పమని యుధిష్ఠరానికి ఆజ్ఞాపించడం జరిగిందనమాట ఇది నేను ఈ పాపాన్ని నేనే తీసుకుంటానని చెప్పేసి ఇస్ వ్యవస్థ కే అనుసార్ భీమా నే గ ప్రహారే అశ్వమ నామకే భారీ లడా లడాకే హాతీకో మారడాలా ఒక పెద్ద అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగుని చంపడం జరిగింది ఎవరంటే భీముడు ఫిర్ ద్రోణికి సేనాకే పాస్ ద్రోణి యొక్క ద్రోణుని యొక్క సేన దగ్గరికి వెళ్ళి ఆ జోర్సే చిల్లానే ఏ విధంగా వేగముగా అరుస్తూ ఉన్నాడు అనమాట ఉన్నాడనమాట మైనే మార్డాలా హాయ్ నేను అశ్వత్థామని చంపేశాను నేను అశ్వత్థామని చంపేశాను అని అరుస్తూ ఉన్నాడనమాట ఎవరంటే యొక్క భీముల వారు ఉదర్ యుద్ధ కర్తే ద్రోణాచార్య బ్రహ్మాస్త్రకా ప్రయోగకరణాహి చాతతే యుద్ధంలో వచ్చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట ఉన్న సునాకి ఉన్కా పుత్ర అశ్వత్థామ మారాగయా అంటే తన యొక్క కుమారుడు అశ్వత్థామ చనిపోయాడేమో అనుకున్నాడు వా విచలిత హోగయే బాగా బాగా గాబరపడ్డారు సాధి ఉన్హే ఇస్ బాత్కి సచ్చాయి పర్బీర్ షక్ హువా ఎందుకంటే ఇది నిజమా అనేటువంటిది అటు తను కూడా మంచి వీరుడు అనమాట తను చెప్పేది నిజమా అనేటువంటిది ఆ ఒకవేళ సందేహం వచ్చింది అనమాట ద్రోణాచారుల వారికి ఉన్నీస్టర్ సే పూచ యుధిష్ఠర్ అడగడం జరిగింది ఆచార్య ద్రోణికు విశ్వాసాకి యుధిష్ఠర్ జూడ్ నహి బోలెంగే యుధిష్ఠరుడు వచ్చేసి ఎప్పటికీ అబద్ధం అనేటువంటి చెప్పడు అనేటువంటి ఉద్దేశంతో యుధిష్ఠర్ని అడగడం జరిగింది యుధిష్ఠర్ అసత్య బోల్తేయే డరే అసత్యం చెప్పడం కోసము కాస్త భయపడ్డాడం జరిగింది పర్ విజయ ప్రాప్తి కనేకే లాలసామే విజయము అనేటువంటిది సంపాదించాలి ఎలాగైనా సరే విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో కిసీ తరకి జీ కడా కర్కే జోర్సే బోలే అవును గట్టిగా ఆరవడం జరిగింది హా అశ్వధామ మారాగయా అవును అశ్వథామ చనిపోవడం జరిగింది పరంతు యా కాతే కాతే అంతమే ఇలా చెప్తూ చెప్తూ ఆ అంతంలో వచ్చేసి దీమే స్వర్మే చిన్నగా యా మీ కావి మనిషి నహి హాతి ఇది వచ్చేసి మనుషుడు కాడు ఏనుగు అనేటువంటిది చిన్నగా చెప్పడం జరిగింది ఎవరికి ఇనిపించినట్టు చెప్పడం జరిగింది ఇస్కె సాత్ భీమ్ తన పాండవం జోరంసే శంకర సింహనాథ్ కియా తర్వాత సింహనాద అని ఓదించడం జరిగింది జిసే యుధిష్ఠర్ కె అంతిమ వచన షోర్ మే లుప్త హోగయా హోగ యుధిష్ఠర్ కె మొహసే యూన్ చారో ఓర్ ఆకర్ మచ్ గయా ఆకర్ కె బీచ్ దృష్ట నే జ్ఞానమగ్న ఆచార్యకి గరదన్ పర్ కట్ ఆ జోర్ కా వార్కియా ఎందుకంటే దుష్టభ్నుడు ఆ యొక్క ద్రౌపది యొక్క అన్న చేతిలోనూ తన యొక్క మరణం అనేటువంటిది రాసిపెట్టుంది అనమాట ఆచార్య ద్రోణికి అస్సర్ తాత్కాలిక ఆ అలగ్ హోకర్ గీర్పడా తను వచ్చేసి తన యొక్క కత్తితో దృష్టగ్నుడు తన యొక్క ద్రోణాచార్యని హతమార్చడం జరిగింది ఈ విధంగా అబద్ధం చెప్పి హతమార్చడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్